పంతొమ్మిది ముందు రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు దుర్మార్గ పాలనలో వాన జడలేక కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి కరువు రక్కసి కారణంగా తినేందుకు గుంతలేక గంజి కేంద్రాలకు వెళ్ళినటువంటి రోజులు. దయచేసి అన్న అందరు కూర్చోవాలన్నా ప్లీజ్, దయచేసి అందరు సీట్లలో కూర్చోండి. కరువు రక్కసి కారణంగా తినేందుకు ముద్దలేక గంజి కేంద్రాలకు ఎన్ని రోజులన్నా, గొడ్డుకు గడ్డి లేక తబేలాలకు తరలించినటువంటి రోజులన్నా, వాన చిరుకులేక పొలాల్లో పంటలు మొలవక ఇంటిల్ని పాది వలసలు వెళ్ళినటువంటి రోజులు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే కరువు అంటేనే చంద్రబాబు నాయుడు. మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు మన జగనన్న మన పుట్టపర్తికి అడుగు పెట్టాడు. పుట్టపర్తి అడుగు పెట్టనే రాత్రి 2 గంటల సేపు వర్షం పడతా ఉంది, అవునా కాదా చెప్పండి. ఇవన్నీ చూసి చలించిపోయిన మీరు 2014 నుంచి 2019 మధ్యకాలంలో రైతు భరోసా యాత్ర చేపట్టి మన ప్రాంతంలో ఎంతో మంది కుటుంబాలు, వలసలమైన కుటుంబాలు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్లకు 2014 నుంచి 2016 మధ్యకాలంతో ప్రతిపక్ష నాయకుని హోదాలో మన జగనన్న మన అనంతపురం జిల్లా, పాత అనంతపురం జిల్లా అంటే సత్యా జిల్లాతో పాటు కలుపుకొని అనంతపురం జిల్లాలో పర్యటించి రైతులందరికీ పూర్తిగా భరోసా కల్పించడం జరిగింది.